హైదరాబాద్ లో పలు ప్రాంతాలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల్ని కూల్చివేసేందుకు సిద్ధమైంది. బోరబండ సున్నపు చెరువులో బిల్డింగ్స్ నిర్మాణాలు చేపట్టారు. సో అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బౌరంపేట కత్వా చెరువు ఆక్రమణలపై కూడా హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. కూల్చివేతల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం నుండి కూడా ఈ కూల్చివేతల్ని కొనసాగిస్తోంది హైడ్రా. ఒక్కసారి ఈ బోరబండ, అదేవిధంగా సున్నం చెరువు, అంటే బోరబండ సున్నం చెరువుతో పాటు ఈ బౌర, ఈ రెండు ఒకసారి ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మీకు సున్నం చెరువు బోరబండ చూపిస్తున్నాం. మనకి మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ చెరువు మొత్తం. అంటే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 15.2 ఎకరాలు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లోని సర్వే నెంబర్లు 12, 13, 14, 16. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ సర్వే నెంబర్లో నిర్మాణాలు ఒకవేళ మీవైతే మాత్రం హైడ్రా అధికారులు కూల్చడానికి కారణం వాళ్ళు చెప్తున్నారు. ఈ నెంబర్లు గల ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ప్రస్తుతం ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు స్పందించకపోవడంతో తామే రంగంలోకి దిగాల్సి వచ్చింది అని వారు చెప్తున్నారు. అక్కడ ఏవైతే మనకి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయో, కట్టడాలు కనిపిస్తున్నాయో, అవన్నీ ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. ఆల్రెడీ చేసేసి ఉండొచ్చు. ఇప్పటికే 20 నిమిషాల సమయం గడిచింది కాబట్టి బోరబండ సున్నపు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తోంది హైడ్రా. సున్నం చెరువులో దాదాపు 43 ఎకరాలు కబ్జా గురైనట్టుగా గుర్తించారు. 43 ఎకరాల్లో నిర్మించిన బిల్డింగ్స్తో పాటు షెడ్లు, బౌండరీ గోడలు కూడా కూల్చేస్తున్నారు. 10ల సంఖ్యలో నిర్మించిన షెడ్లను జేసీబీల సాయంతో లేపేస్తున్నారు. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకుని తమ బిల్డింగ్లు కూల్చొద్దని వేడుకున్నారు. తమ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈలోపే కూల్చేయడం దారుణమని వీరంతా అంటున్నారు. ఏం చెప్పండి సార్, అన్ని ఉన్నాయి, దానికి రీకాంటూర్ సర్వే చేయలేదు, రీకాంటూర్ సర్వే చేయలేదు, నోటీస్ ఇవ్వలేదు. కోర్టులో రీకౌంట్ సర్వే ఉందండి, ఇంకా మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వకుండా కూల్చారండి, చాలా తప్పండి ఇది. కూల్చండి, అన్యాయం అయితే మీరు కూల్చండి, మేము కాదంటలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు, కోర్టులో వేసాం మేము. 7 సంవత్సరాలు అయిందండి కట్టలేదు. ఎఫ్టీఎల్ అన్నారని మేము 7 సంవత్సరాలు ఆపాం కదా, మాది మీ తప్పు అండి. కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి కోడి పెట్టుకోండి, బంగారం అమ్మి స్థలాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి. మాది అన్యాయం అయితే రమ్మనండి, నోటీస్ ఇచ్చామమ్మా. మేము కోర్టులో వేసాం, మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకు ఉందండి, మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు, నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు.